ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈడీ పలువురిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ విచారించింది. అయితే తనకు ఈడీ సమన్లు ఇవ్వడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు. ఇక కవిత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత పిటిషన్ ఐటమ్ నెంబర్ 36 గా లిస్ట్ అయింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు కవితను ఈడీ అధికారులు ఇప్పటి వరకు 3 సార్లు విచారించారు. 3 రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ జరిగింది. 3 రోజు విచారణ పూర్తయిన తర్వాత మాత్రం మళ్లీ విచారణకు రావాల్సి ఉంటే మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని కవితకు తెలిపారు. కవితను మొదటిసారి ప్రశ్నించినప్పుడు 20 ప్రశ్నలకు పైగా సంధించినట్లు తెలుస్తోంది. అంతేకాదు మొదటి రోజే కవిత తన వ్యక్తిగత ఫోన్ను కూడా ఈడీ అధికారులకు ఇచ్చేశారు. రెండో రోజు అరుణ్ రామచంద్ర పిల్లై గోరంట్ల బుచ్చిబాబుతో సంబంధాలపై ఆరా తీశారు. ముఖ్యంగా మనీష్ సిసోడియాతో పరిచయం ఎలా ఏర్పడిందని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇందులో 15 అంశాల వరకు కవితను అడిగినట్లుగా తెలుస్తోంది. ఇక 3 రోజు కవిత ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ స్వయంగా ఆరోపణలు చేసింది. తనపై ఈడీ లేనిపోని అభియోగాలు మోపుతోందని ఈడీ అధికారులు ఎన్ని ఫోన్లు అయితే అడిగారో వాటన్నింటినీ కవిత భద్రంగా ప్యాక్ చేసి సీల్డ్ కవర్లో ఈడీకి అందజేశారు. ఈ ఫోన్ల గురించే 3 రోజు మొత్తం విచారణ జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపై సీఎం కేసీఆర్ లీగల్ సెల్ న్యాయ నిపుణులతో ప్రగతి భవన్ వేదికగా కవిత కూడా చర్చించారు. కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా కొన్ని గంటల పాటు ఈ విషయాలపై చర్చించారు. రాజకీయంగా బీజేపీని, న్యాయపరంగా ఈడీని ఎలా ఎదుర్కోవాలనే దానిపై నిశితంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం తీర్పును బట్టి ఈడీ అధికారులు ముందుకెళ్తారని తెలుస్తోంది. ఇక సుప్రీం తీర్పు ఎలా వస్తుందో ఏమో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.